దిస్ వీడియో ఇస్ బ్రాట్ టు యు బై భారతీ సిమెంట్. వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ నా గెస్ట్ ఎవరో నేను చెప్పానంటే 108 పిలవాలి, కళ్ళు తిరిగి పడిపోతారు అందరూ కూడా. బికాస్ చాలా స్పెషల్ గా మెరుపులాగా ప్రతి తెర మీద ప్రతి సినిమాలో మెరిసి అండ్ లేటెస్ట్ గా రంగ మార్తాండ సినిమాలో కూడా తన గ్రేస్ఫుల్ గార్జియస్ అండ్ ఎలా చెప్పాలి మహాలక్ష్మి లాంటి ప్రెజెన్స్ ని యాడ్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ రమ్య కృష్ణ గారు మనతో ఉన్నారు. రమ్య గారు, ఐఎమ్ ఆనర్డ్, ఐఎమ్ థ్రిల్డ్ ఫ్యాన్ మూమెంట్ నాకు ఇప్పుడు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారని మేము అడగం, ఎందుకంటే ఎప్పుడు ఇలా గార్జియస్ గా ఉంటారు కాబట్టి. మీరు చాలా బాగా మాట్లాడతారు. అవునా? థ్యాంక్ యూ. ఇప్పుడు తమిళ పేసలామా తెలుగులో పేసలామా? ఇది పడం తెలుగు, సో తెలుగులే తెలుగులో. పేసలామే. బట్ నీ ఉంగ కూడా తమిళ పేసినది ఎనకు రొంబ పిడికం. లాస్ట్ టైం ఆల్సో ఐ రిమెంబర్. బట్ ఫ్యాబ్యులస్ గా ఉన్నారండి రంగమార్తాండ సినిమాలో. ఐ డోంట్ నో వాట్ టు సే, నో వర్డ్స్. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అన్ని పిక్చర్ కి ప్రమోషన్ కి చెప్తూ ఉంటాం ఇట్ వాజ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. రైట్. కానీ ఈ పిక్చర్ రియలీ రియలీ యాజ్ అన్ యాక్టర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బిన్ ఎ పార్ట్. ఈ పిక్చర్ లో నేను నటించినందుకు చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పిక్చర్ కి మీరు గతంలో చేసిన పిక్చర్స్ కి అఫ్ కోర్స్ నాచురలీ మీరు ఒక పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ కావాలంటే ఎవరు అంటే సంబడి హూ హాస్ గ్లామర్ గ్రేస్ ఆల్ ద ఎంటైర్ అంటే ప్యాకేజ్ ఎవరంటే రమ్యకృష్ణ గారే. ఇది చాలా సైలెంట్ గా తక్కువ డైలాగ్స్ తో ఒక చాలా పొందికైన క్యారెక్టర్. మీకు హౌ డిడ్ యూ ఫీల్ యాక్టింగ్ ఇన్ దిస్ అండి? హౌ డుడ్ ఐ ఫీల్ అంటే, సి వెన్ ఐ సా ద మరాఠీ వర్షన్, నేను నాకు ఫస్ట్ వంశీ గారిని అడిగి ఎందుకు ఈ పిక్చర్ ఇప్పుడు చేస్తున్నారు, ఎవరు చూస్తారు ఇలాంటి పిక్చర్ అన్నారు. నేను సో యు నో హౌ మొండి హీఈస్, సో మిస్టర్ అవును, మొండి వెంట హెడ్ అండ్ స్టార్టెడ్ ద ఫిలిం. రైట్. ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిలిం. ఐ నాకు తెలియదు ఎంత మంది ఈ రోజుల్లో ఆర్ అంత ఇమోషనల్ డెప్త్ ఉండి ఇలాంటి పిక్చర్ వచ్చి చూస్తారో నాకు తెలియదు. బట్ ఈ పిక్చర్ లో వెన్ ఐ తెలుగు వర్షన్ వాట్ హీ హ్యాడ్ రీక్రియేటెడ్, క్వశ్చన్ బీయింగ్ ఐ ఫర్గాట్ ద క్వశ్చన్ బేసిక్లీ, బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్. No, the question being, how did you feel being part of a more serious and a silent movie? And in terms of action packed commercial. నాకు పెద్దగా అనిపించల, నా రోల్ వాసంట్ వెరీ క్రూషియల్ రోల్. మరాఠీ వర్షన్ లో నానా పటేకర్ వాస్ ద మోస్ట్ క్రూషియల్ అండ్ ద ఫ్రెండ్స్ రోల్. మైన్ వాస్ అ వెరీ సైలెంట్ డొసైల్ రోల్. సో నాకు అంతగా అనిపించల. అండ్ వంశీ గారు కళ్ళతో నటించాలి అవన్నీ అంటున్నారు, కానీ ఆయన కాంటాక్ట్ చేస్తున్నారు చాలా మంది హీరోయిన్స్, బడ్జెట్ వర్కౌట్ అవట్లా ఏం వర్కౌట్ లేదు, సరిపో నేను చేస్తాను అన్నాను. ఎందుకు యాక్చువల్ గా అదే స్టోరీ, చెప్పారు చెప్పారు. కళ్ళు చూపించాలి, సైలెంట్ గా నటించాలి, నాకు ఐ డోంట్ థింక్ అంత రోల్ ఉంది అని కూడా. సో ఐ థాట్ వర్త్, ఇంత సీరియస్ గా హీస్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్ అండ్ వై కాంట్ ఐ డూ సంథింగ్ ఫ్రమ్ మై ఎండ్ అని అనుకుని ఐ సెడ్ ఐల్ డూ ఇట్. రైట్. సో బట్ వెన్ ద షూట్ స్టార్టెడ్ అండ్ సీన్ బై సీన్ చేస్తూ ఉండగా నేను ఐ టోల్డ్ వంశీ దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ యువర్ బెస్ట్, బికాస్ నేను చేసేటప్పుడు నేను నాకు అంతగా సీరియస్ ఫిలిమ్స్ ఐ డోంట్ నో, నాకు నాకు అంతగా చూడను నేను అన్ని అంత సీరియస్ హెవీ స్టోరీస్ అన్ని. రైట్. బట్ ఈ పిక్చర్ చేస్తూ ఉండగానే ప్రతి సీన్ ద వే ఇట్ వాస్ కమింగ్ అప్ అంతా వాస్ తెలుస్తుంది మనకే, అసలు యునో యూ కెన్ ఫీల్ సంథింగ్, ద మ్యాజిక్ హ్యాపెనింగ్ అనేది అనిపిస్తుంది మనం చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్. రైట్, అది సో ఖచ్చితంగా. నాకు ప్రతి సీన్ లో అనిపించింది వావ్, ఐ మీన్ ఇట్ వాస్ సో క్లోజ్ టు మై హార్ట్, ఇట్ వాస్ గెటింగ్ సో క్లోజ్ టు ద హార్ట్. టచింగ్ డైలాగ్స్, బ్యూటిఫుల్ డైలాగ్స్. సో అవన్నీ చూస్తూ హాఫ్ వే త్రూ ఐ టోల్డ్ వంశీ ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది అని చెప్పాను. అండ్ ఐ రియలీ ఫీల్ సో టు.
రమ్యకృష్ణ గారు, మీరు ఎంత అందంగా ఉన్నారంటే, ఇప్పుడు ప్రస్తుతం జూమ్ ఫ్రీ ఫ్రేమ్ కూడా ఫ్రీజ్ అయిపోయిందండి, ఒక్క సెకండ్ అండి. ఓకే, సో అలా మీరు ఈ సినిమాలో మహాలక్ష్మిలా కనిపించారు అని కృష్ణవంశీ గారు కళ్ళ నిండా అసలు మురిసిపోతూ చెప్పారు. మీ బొట్టు, మీ కట్టే చీరలు, అసలు మంచి మంచి చీరలు కట్టారండి, భలే ఉన్నారు. అది మాత్రం కాదు, మా నాన్నగారు చూసి నా అమ్మలాగా ఉన్నారు, హిస్ ఫాదర్ హిస్ మదర్ లాగా ఉన్నాను అని చెప్పారు. ఇట్ వాస్ అ లవ్లీ హోమ్లీ నైస్ గెటప్, చాలా ఇష్టం నాకు పెద్ద బొట్టు పెట్టుకుని ఆ చీరలు. ఇట్ వాస్ ఆల్మోస్ట్ యా రైట్. రమ్యకృష్ణ గారు అంటే పక్కన దిగ్గజాలు, కానీ అందరు చెప్పడం ఏంటంటే, అంటే ఇక్కడ మన మీతో యాక్ట్ చేసిన కోస్టార్స్ అనసూయ కావచ్చు, మీ ప్రెజెన్స్ రాగానే కాళ్ళు వణికి వణికిపోయాయని చెప్పి, అంటే యూ హ్యావ్ డన్ దట్ మ్యాజిక్ అందరికి, మీ చుట్టూ ఉండే వాళ్ళకి. ఐ డోంట్ నో వేర్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్. నేనైతే ఐఎమ్ ద జాలియస్ట్ పర్సన్ టు బి అరౌండ్ విత్, సో వాళ్ళకి ఎందుకు వణికిందో నాకు అర్థం కాలేదు. అంటే బికాస్ మీరు యాక్ట్ చేసి ఈ మధ్య కాలంలో మీ క్యారెక్టర్స్ అన్ని కూడా మోస్ట్ టాక్డ్ అబౌట్. మీరు ఒక్కసారి ఇప్పటికి కూడా మేము అందరం జోకులు వేసుకుంటూ ఉంటాం, అమరేంద్ర బాహుబలి అని పిలుచుకుంటూ ఉంటాం మాకు ఆఫీస్ లో కాఫీ టీ కావాలంటే కూడా. యా, సో యా, అలాంటి రోల్స్ పడుతున్నాయి, అండ్ కొన్ని మొనాటనస్ అవుతున్నప్పుడు ఇలాంటి వెరీ సాఫ్ట్ గా ఇది చేయటానికి నాకు ఇట్ ఫెల్ట్ లైక్ కొంచెం డిఫ్ యునో ద ఐ ఐ ఇట్ వాస్ లైక్ బ్రేకింగ్ ద మొనాటనీ. ఇట్ వాస్ నైస్ ఫర్ మీ టు డూ సంథింగ్ డిఫరెంట్ రైట్ 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 ఇన్స్టెడ్ ఆఫ్ సో ఆల్వేస్ స్క్రీమింగ్ అవుట్ ఆఫ్ యునో లౌడ్ డైలాగ్స్, అవన్నీ లేకుండా డైలాగ్సే చాలా తక్కువ, అండ్ బట్ చెప్పే మాటలు అసలు కత్తిలాగా ఉంటుంది. సో అలాంటి రోల్ ఇట్ వాస్ స్ప్లెండెడ్. ఇందులో మీ వారు మిమ్మల్ని డైరెక్ట్ చేయడం అన్నది, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఎలా డిడ్ ఇట్ సీమ్ డిఫరెంట్ మీ ఇంకొక డైరెక్టర్ కి, కృష్ణవంశీ గారే అక్కడ ఉండి డైరెక్ట్ చేయడం, దానికి చాలా ఉన్న డిఫరెన్స్? ఇంటర్వ్యూస్ లో ఐ థింక్ వంశీ హాస్ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ వి విల్ నెవర్ వర్క్ టుగెదర్ బికాస్ ఐ థింక్ ఆఫ్టర్ చంద్రలేఖ హి డిసైడెడ్ నాట్ టు వర్క్ విత్ మీ బికాస్ ఐ కీప్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్ అండ్ ఆల్ దట్ అండ్ ఐ థింక్ హి థాట్ దట్ యాజ్ అ డైరెక్టర్ ఐ విల్ నాట్ బి అ ఒబీడియంట్ డైరెక్టర్ యాక్టర్ అది అది ఇంట్లో వచ్చి ఇంట్లో తిట్టినట్టు తిట్టేస్తే ఏమైపోతుందో అని భయపడ్డారేమో తెలియదు, ఐ డోంట్ నో. సో బట్ ఐ విల్ హ్యావ్ టు సే దిస్, నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఐ విల్ నాట్ కన్సిడర్ మైసెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడే నేనే నన్ను యాజ్ అన్ యాక్టర్ రికగ్నైజ్ చేసుకుంటున్నాను విత్ ద రోల్స్ విచ్ ఆర్ కమింగ్ మై వే, అండ్ ఐఎమ్ లెర్నింగ్ ద క్రాఫ్ట్ బెటర్, అండ్ ఈచ్ డే ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఫర్ మీ. అలా అలా నేను చెప్తే యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు నేను యాక్టర్ గా ఇవాల్వ్ అవుతున్న టైంలో ఐ థింక్ ఐ ఫీల్ వంశీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. అబ్బాబ్బాబ్బాబ్బా, యా, ఐ రాదర్ బి అన్ యాక్ట్రెస్ దెన్ హిస్ వైఫ్. వై యూ కెన్ కొంచెం అడగచ్చా, ఎలాబరేట్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చా మిమ్మల్ని? ఎందుకంటే ఇట్ వాస్ లవ్లీ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్. ఇట్ వాస్ లైక్ ఎవ్రీ డే విందు భోజనం లాగా ఉంది నాకు. యాజ్ ద వే హీ నరేట్స్ సీన్, ద వే హీ సిట్స్ అండ్ నరేట్స్ ద డైలాగ్, అప్పుడే అది వచ్చేస్తుంది ఎక్కడి నుంచో. ద వే హీ గెట్స్ ఇట్ అవుట్ ఆఫ్ యూ ఇట్స్ అ వెరీ ఆర్గానిక్ ప్రాసెస్, అండ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు యాజ్ అన్ యాక్టర్. మా అందరికీ మేము నొచ్చుకున్న ఒక్క నేను ఒక్క అంత ఎలాబరేట్ చేయాలంటే హీస్ అ బెటర్ డైరెక్టర్ దెన్ అ హస్బెండ్ అంటున్నాను అంతే. అప్పుడు ఇప్పుడు హస్బెండ్ గా ఎక్కడ తక్కువ మార్కులు ఇస్తున్నారని అడుగుతున్నాం. ఇందులో ఎక్కువ మార్కులు మోర్ దెన్ 10/10 కంటే మొత్తానికి ఈ లోకంలోనే ఉండరు ఆయన. అయ్యయ్యో యా యా, సమ్వేర్ ఇన్ హిస్ ఎప్పుడు డ్రీమ్ వరల్డ్ హీ విల్ బి. ఆ డ్రీమ్ వరల్డ్ లో మీరే ఉన్నారేమో, ఎందుకంటే ఎప్పుడు అడిగినా నాది రమ్యది మోస్ట్ బ్యూటిఫుల్ ఇట్స్ అదంతా బియాండ్ ఊరికే లవ్. మాటలే. బట్ ఎనీవేస్, యా,
సో మొత్తానికి అంటే ఈ క్యారెక్టర్ చేయడం మాకొక్కటే కొంచెం సెంటిమెంట్ హర్ట్ అయింది. కృష్ణవంశీ గారు కూడా ఈ క్వశ్చన్ అడిగితే నేను ఏడుస్తున్నాను ఒకవైపు, ఆయన ఇంకో పక్క ఏడుస్తున్నారు. ఏంటర్ నేను యా హీ క్రైడ్ ఐ నో దట్ పర్టికులర్ సీన్ మీకు తెలిసి దేని గురించి చెప్తున్నాను నేను. మన యా ఊరికి యా వెళ్ళిపోదాం అయ్యా, మనం మొక్కలు వేసుకుందాం, కూరగాయలు పండించుకుందాం, ఆ డైలాగ్ నాకు కావాల్సింది ఇప్పుడు చెప్పినా ఇప్పుడు అలా చెప్పినా కూడా నాకు కంట్లో నీళ్లు వచ్చేస్తుంది. కదా. ఎంత చక్కటి డైలాగ్! ఏదో మొక్కలు వేసుకుందాం, నీకు కావాల్సింది నేను వండి పెడతా, అంతకంటే ఏం కావాలి మనకి? అంతకంటే ఏం కావాలి లైఫ్ లో ఎవరికైనా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్ వాస్ సో హార్ట్ టచింగ్. యా, నా ఇప్పుడు చెప్పిన నాకు గూస్ బంప్స్ వస్తుంది. ఇట్స్ అ వెరీ సెంటిమెంటల్ సీన్ ఫర్ మీ. ఐ మీన్ లైక్ వెరీ టచింగ్ సీన్. అండ్ ద వెరీ టచ్ వే థింగ్స్ హ్యాపెన్ ఆఫ్టర్ వర్డ్స్, ఐ కెన్ స్టిల్ రోల్ ఇన్ టు టియర్స్ విత్ దట్ సీన్. అబ్సల్యూట్లీ అవునండి. అందులో మీరు చాలా కళకళలాడుతూ అక్కడ ప్రకాష్ రాజ్ గారు హిస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇలా అయింది అలా అయిందని, కథ చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు. బట్ చాలా మొత్తానికి అమాయకంగా ఉంటుంది అది చెప్పేది కూడా. ఇంకేం కావాలి, ఇది ఇంతే కదా లైఫ్, ఇంతే కదా, అంతే కదా లైఫ్, సంతోషంగా ఉంటాం ఇక, యు నో. సో యా, సో ఈ సినిమాకి మీరు అంటే మీ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద మెయిన్ పివోటల్ క్యారెక్టర్స్ అయినప్పటికీ అదర్ క్రాఫ్ట్స్ ఇప్పుడు సంగీతం, ఇళయరాజా గారి సంగీతం ఇవ్వడం, ఆ వాట్ డిడ్ యూ ఫీల్ రమ్య గారు? మీరు పాడతారు కదా. నా అది ఎప్పుడు వచ్చినా ఒక ఇట్ కమ్స్ ఇన్ మోస్ట్ క్రూషియల్ మోమెంట్స్ ఆఫ్ ద ఫిలిం. ఒక్కొక్క ఫేస్ ఆఫ్ ద ఫిలిం దాంట్లో ఆ లిరిక్స్ అయితే గాని అది వింటే మన జీవిత సత్యాలు ఉన్నాయి దాంట్లో. అవును. యా, సో ఐ హోప్ ద ఆడియన్స్ ఆల్సో విల్ ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ద ఫిలిం రిక్వైర్స్ టు బి ఎంజాయ్డ్. ఐ రియలీ విష్ సో. తప్పకుండా అండి. అండ్ ఇంతవరకు ఇంతవరకు చూసిన వాళ్ళందరూ, మీడియా షోస్ కానీ ఎవరికి స్పెషల్ షోస్ వేసిన వాళ్ళందరూ కూడా మాటలు కూడా చాలట్లేదు. ఇప్పుడు డిస్క్రైబ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ ఫీలింగ్, ఎంత నచ్చిందో. యా, ది ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఇంత కొన్ జడ్జ్మెంట్ ఇస్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో ఐ అది అది అక్కడ బుల్సై చేయాలని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు మీరు ఇంతకంటే ఏం కావాలయ్యా, మన కూరగాయలు మనం పండించుకుని తిండం అనే డైలాగ్ మీకు నచ్చి ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయంటే, వంశీ గారికి ఎప్పుడైనా మీరు వంట చేసి పెట్టారా మీ గారు? యా, బిగినింగ్ లో నాకు అసలు తెలిసేది కాదు. అప్పుడు ప్రయోగాలు చేశాను కానీ బుక్లు అన్ని పెట్టుకుని ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు బాగానే నేర్చుకున్నా. బికాస్ షూటింగ్కి వెళ్ళినా నా వంటలు నేనే చేసుకుంటాను. సో యునో అలాంటి అంతా ఉన్నాయి నాకు. సో యా, పచ్చళ్ళు అంటే ఇంకో చాలా ఇష్టం. ఐ మేక్ గుడ్ పచ్చడీస్. ఓ గుడ్ పచ్చడీస్ ఫర్ వంశీ గారు ఆర్ మీకా? మీకు ఇష్టం? నేను చేసుకుంటాను, ఆయన తింటారు అది. నేను చేసుకుంటాను, ఆయన తింటారు, ఇది బాగుంది. రమ్య యా, గారు ఇంత జీవితం, ఇంత బ్యూటిఫుల్ కెరియర్, అంటే మీరు చేయని రోల్ లేదు. అండ్ ఇప్పుడు బాహుబలి లాంటి పిక్చర్ లో కూడా మీ క్యారెక్టర్ ఇట్ స్టూడ్ అవుట్. అక్కడ ఎంతమంది టాప్ స్టార్స్ సూపర్ స్టార్స్ ఉన్నా కూడా, సో వాట్ యు అట్రిబ్యూట్ దిస్ హోల్ థింగ్ టు? అంటే మీరు చాలా అందంగా ఉంటారు, మీ ప్రెసెన్స్ పవర్ఫుల్, మీ యాక్టింగ్ అద్భుతం. సో ఇదంతా కలగలిసిన ఈ విజయం ఇదంతా ఎవరికి అట్రిబ్యూట్ చేస్తారు? భగవంతుని అంట అంటారా, మీ కృషి మన అంటారా? చేతిలో లేదండి, ఇదంతా మన చేతిలో లేదు. ఎక్కడో రాసిపెట్టి ఉంది, జరుగుతుంది అంతే. ఇది దీస్ థింగ్స్ యూ నథింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. వాట్ డు యూ మీరు యాక్చువల్లీ ఏదైనా డైలాగ్స్ చెప్పొచ్చు, ఎంతైనా యాక్ట్ చేయొచ్చు, అది ఆడియన్స్ దాకా రీచ్ అయ్యి ఆ రెస్పాన్స్ రావటం, ఇవన్నీ అస్సలు అస్సలు మన చేతిలో లేదు. దీంట్లో వస్తుంది నువ్వు పీల్చే ఊపిరి కూడా నీది కాదు. అవును. సో యా, సో ఐ డోంట్ నో, అవ్వాలంటే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు అంతే. డే అంతా మీ మైండ్ లో ఏం నడుస్తూ ఉంటుంది? వర్క్ చాలా బిజీగా ఉంటారు, బట్ ఇలా సినిమా నో, మూమెంట్స్ ఐ డోంట్ వచ్చినప్పుడు కీప్ మై సెల్ఫ్ బిజీ అన్నెసరీ. ఐ డోంట్ ఓన్లీ సంథింగ్ ఇస్ రియలీ వర్త్ ఇట్ టు టేక్ మీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ మై హోమ్, ఐ డూ. అదర్వైజ్ ఐ లవ్ స్టేయింగ్ ఎట్ హోమ్. ఇంటి పట్టున ఉంటారు, ఆ ఇంటి పట్టునే ఉంటారు అన్నమాట.
యా ఐ లవ్ మై రొటీన్, మై వీక్ డే రొటీన్, మై వీకెండ్ రొటీన్, అదంతా ఐ జస్ట్ లవ్ బీయింగ్ లైక్ దట్. సో అంతకంటే నాకు ఇంట్రెస్టింగ్ గా ఏదైనా అనిపించింది. అనిపించాలి. యా యా విష్ణువంశీ గారు ఒక మాట అన్నారు, లైటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిన్ టోన్, ఇక్కడ రమ్య పళిచ్చని అని మన తరంలో అంటాం, ఏ పళిచ్చని మీ మీదేమో చాలా ఒకలాంటి బ్రైట్ లైట్ స్కిన్, పక్కన ఒక్కొక్క క్యారెక్టర్ది ఒక్కొక్క స్కిన్ టోను, న్యాచురల్ లైటింగ్ లో బ్యాలెన్స్ చేయడం, మీదేమో రిఫ్లెక్టివ్ కైండ్ ఆఫ్ ఇది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేను ఉండబట్టుకోలేక అడుగుతున్నాను రమ్య గారు, మీ రొటీన్ ఎలా ఉంటుంది అంటే హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో బ్యూటిఫుల్లీ, ఇంత అందంగా మెయింటైన్ చేయడానికి మీరు ఎప్పుడు గ్లోయింగ్ గా కనిపిస్తారు, నాట్ జస్ట్ స్కిన్ డీప్ బట్ ఈవెన్ అదర్వైజ్? Listen to your body and don't put anything which is unnecessary in your mouth. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిరుతిళ్ళు అవియా? అవును, అది మాట్లాడితే అది ఒక సెపరేట్ సబ్జెక్ట్ నాకు ఉంది. అది చాలా గంటలు గంటలు మాట్లాడొచ్చు, నేను మాట్లాడతాను కూడా. సో కొంచెం దానికి కొంచెం రెండు టిప్పులు ఇస్తే మేము ఈ రంగమారుతైన సందర్భంగా మీ అందరం పాటించి మీలాగా ఉగాది నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం. బేసిక్ ఒకటి, 6 ఈవినింగ్, 6 తర్వాత సాలిడ్స్ ఏం వద్దు, అంతే. అన్ని వ్యాధులు అన్ని స్లోగా మాయమైపోతుంది ఇది చేస్తే. యా, దట్ అమేజింగ్. ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ టు ఫాలో ఇన్ లైఫ్. అండ్ ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్. నేను యా టు కీప్ గోయింగ్, ఆఫ్టర్ అ పాయింట్ యువర్ బాడీ విల్ స్టార్ట్ టెలింగ్ యూ చేయాల్సింది, కరెక్ట్ గా చేయాలి, లేకపోతే మీ బాడీ మాట్లాడేస్తుంది. అవును, యా 100% కరెక్ట్ గా చెప్పారు, బాగా మాకు ఇన్స్పైరింగ్ గా ఉంది. సో కమింగ్ బ్యాక్ టు రంగమార్తాండ, ఇందులో అంతమంది దిగ్గజాలు, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు, వాళ్ళతో కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు, రమ్య గారు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఆ ఐ కెన్ బ్రహ్మానందం గారు వాస్ ఫీస్ టు వాచ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆయన వేసిన ఎఫర్ట్ అబ్జర్వ్ చేసి, ఎందుకంటే ఇది ఆయన రెగ్యులర్ గా చేసే రోల్ కాదు, ద ఎఫర్ట్ హీ పుట్ ఇన్ వాస్ అన్బిలీవబుల్. ఆయన ఒక్కొక్క షాట్ తర్వాత నాకు చెప్పా, ఏం లుక్ ఇచ్చావు, ఏం లుక్, నేను అప్పటి నుంచి చెప్తూ ఉంటాను, మీరు ఇలాగే చెప్తారు, ఫైనల్ గా అన్ని మార్క్స్ మీరే కొట్టుకుని వెళ్ళిపోతున్నారు, పోతున్నారు అని అప్పటి నుంచి, బిగినింగ్ నుంచి చెప్తూ ఉంటాను నేను. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ హీస్ డన్. అమేజింగ్ పా, అమేజింగ్. ముద్దు ముద్దొస్తున్నారు అసలు, ఎంత క్యూట్ గా ఏడిపిస్తున్నారో అసలు ఆయన, యు నో, ఇన్ దిస్ ఫిలిం. సో నైస్. యా, బ్రహ్మానందం గారు. అవును, బ్రహ్మానందం గారు. అండ్ వాట్ అబౌట్ మీ కో స్టార్, అంటే ఇందులో మీతో ఎక్కువ సీన్స్ ఉన్న ప్రకాష్ రాజ్ గారు? ఆయన చెప్పకల్లా, ఆయన అవును అవును, ఎవ్రీబడి నోస్. ఇందులో కృష్ణవంశీ గారు అందరి నుంచి బెస్ట్ తీసుకొచ్చారనే ఒక యూనివర్సల్ టాక్ ఏంటంటే, శివాత్మిక రిలేటివ్లీ న్యూ కమర్. ఓ యా, శివాత్మిక ఇస్ సచ్ అ టాలెంట్. ఎందుకు చెప్పాలంటే, దెర్ ఆర్ సీన్స్ వేర్ ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు డైలాగ్ మాట్లాడాలి. దట్స్ అ వెరీ టఫ్ జాబ్ ఫర్ అ న్యూ కమర్ టు డూ. అవును, ఇట్స్ అ వెరీ గుర్తు పెట్టుకొని ఆ ఇంటెన్సిటీతో, ఎస్పెషలీ దోస్ టువర్డ్స్ ద ఎండ్ ఆ సీన్స్ ఉన్నాయి కదా, అవును, అదంతా ఒక సీజన్డ్ యాక్టర్. లైక్ షీఈ్ రియలీ ట్రూలీ అ బోర్న్ యాక్టర్. నేనంతా ఐ లెర్న్ మై క్రాఫ్ట్ ఓవర్ ద
పీరియడ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో చాలా నేర్చుకున్నాను. రైట్ బట్ తనకి అలా నాచురల్ గా వచ్చేస్తుంది. అసలు ఫస్ట్ అవును ఒక కాన్ఫిడెన్స్, హర్ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత బిగ్ యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ అవును ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో పర్ఫామ్ చేస్తున్నారు, దాని మధ్యలో షీ హెల్డ్ అ గ్రౌండ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దడ వచ్చేస్తుంది, కరెక్ట్ ఆ భయంతో యూ విల్ స్టార్ట్ మెస్సింగ్ అప్ యువర్ లైన్స్, అవన్నీ అవటానికి ఛాన్సులు ఉన్నాయి. బట్ నెవర్ వన్స్, నెవర్ వన్స్ షీ లాస్ట్ హర్ కాన్ఫిడెన్స్. వెరీ కాన్ఫిడెంట్లీ, వెరీ కాన్ఫిడెంట్ అండ్ అ వండర్ఫుల్ టాలెంట్. సో ట్రూ, అందరూ ఫీల్ అయ్యారండి ఇలా యా వండర్ఫుల్ బాన్ బాన్ యాక్టర్ అని చెప్పి. బట్ అవును. లైక్ వి సే, గ్లామర్ గ్రామర్ రెండూ కలగలిసి ఉండడం ఒక పెద్ద వరం కొంతమందికి. అందులో మనకి హీరోయిన్ పాత్రలు తనకి పోషించి తర్వాత రావాల్సిన సక్సెస్ ఇంకా ఇంత కూడా రాలేదు. షీ డిజర్వ్స్ అ లాట్ అండ్ ఐ రియలీ విష్ అండ్ ప్రే షీ గోస్ అ లాంగ్ వే అండ్ పెద్ద సక్సెస్ఫుల్ యాక్టర్ అవ్వాలి. సో సో స్వీట్, ఇట్స్ కమింగ్ అవుట్ స్ట్రైట్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండి, మనసులోంచి వస్తున్న మాటలు ఇవి. సో రమ్య గారు, సో రంగమార్తాండ సినిమా అయితే మాకు బరువుగా అమ్మ నాన్నని చూసుకోవడం గురించి ఒక అమ్మ నాన్న కథ అని చెప్పి కృష్ణవంశీ గారు, దట్స్ హిస్ నేరేటివ్ టు ది ఆడియన్స్. సో రమ్య గారు, మీ అమ్మా నాన్నల అసోసియేషన్ కథ మాత్రం, ఇది అమ్మా నాన్నల కథ మాత్రం కాదండి. ఇట్ ఈస్ రైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఇంట్లో ఇలాంటిది, ఇక్కడ అయ్యే ఏదైనా ఒక్క సిచ్యువేషన్ అయినా అయి ఉంటుంది. ప్రతి ఇంట్లో ఫ్యామిలీ ఉన్న ప్రతి ఇంట్లో ఏదైనా ఒక్క సీన్ దీంట్లో నుంచి అయి ఉంటుంది. రైట్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ లైక్ కమింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్ త్రూ దిస్ ఫిలిం. అక్షరాల నిజమండి. అండ్ మీరు చెప్పిన లైన్స్ కూడా చాలా ప్రొఫౌండ్ గా ఉన్నాయి. అలా చేయడం తప్పయ్యా, ఒకటి మనకేమీ దాచుకోకపోతే ఎలాగా అని చెప్పి ఆ కన్సర్న్ మీరు చూపించి. ఒక్కొక్క నాది ఆర్ అన్నది రైటింగ్ ఇస్ అ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ ఫిలిం. కొన్ని మాటలు చెప్పేటప్పుడు నటించక్కర్లా, అది ఆ ఫీలింగ్ అదే వచ్చేస్తుంది. యు రైట్ జస్ట్ హ్యావ్ టు ఫీల్ ద డైలాగ్ చాలు, దాంట్లోనే హాఫ్ యువర్ యాక్టింగ్ ఇస్ డన్. సో దట్ వే ఇట్ వాస్ మేడ్ సో ఈజీ ఫర్ ఎవ్రీబడి. వెరీ ట్రూ రమ్య గారు. మొత్తానికి అంటే ఒక ఒక బ్యూటిఫుల్ అవార్డ్ సినిమా, రివార్డ్ సినిమా మనం విభజిస్తూ ఉంటాం, బట్ దిస్ సినిమా ఇస్ యాక్చువల్లీ బియాండ్ ఆల్ ఆఫ్ దట్, ఆ విభజనలకి. అండ్ ఇప్పుడు చూసాం మీరు చాలా ఒక కొత్త అవతారంగా మిమ్మల్ని చూసిన, ప్రపంచం చూసిన రాజమౌళి గారికి RRR పాటకి ఆస్కర్స్ రావడం, విఆర్ సెలబ్రేటింగ్. యా వాట్ ఇస్ వాట్ డూ వాట్ టు సే, కంగ్రాచులేట్. ఆయన అసలు మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడో మ్యాప్ లో వేరే లెవెల్ లో పెట్టేశారు. అసలు రైట్ దానికి వి షుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ హిమ్ యాజ్ అ అవును, పార్ట్ ఆఫ్ ఆర్ ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీకి చాలా గర్వం, గర్వకారణమయ్యారు రాజమౌళి గారు. అండ్ అఫ్ కోర్స్ నాటు నాటు పాట, అండ్ ఇక్కడ ఇందులో కూడా ఇందాక మీరు చెప్పిన ఈ పాట మనసుల్ని హత్తుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు వారందరూ చూసే సినిమా ఇది, రంగమార్తాండ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో రమ్య, యా చెప్పండి. ఇది నా వంశీ పిక్చర్ అని నేను చెప్పట్లేదు, నేను నటించానని కూడా చెప్పట్లేదు. జనరల్ గా నేను ప్రమోషన్స్ ఏ దేనికి దేంట్లో పాల్గొను. మై ఓన్లీ థింగ్ ఇస్ మీకు పిక్చర్ నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి, అంతే. బిగ్ డీల్ యునో. సో ఐఎమ్ నాట్ టూ ఇన్ టూ రండి రండి చూడండి సూపర్ గా ఉంటుంది పిక్చర్, అది కాదు. బట్ ఈ పిక్చర్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ వన్ షుడ్ హ్యావ్, Certainly. ఐ అండ్ ఫీల్. వి ఆర్ ద లక్కీ వన్స్, ఐ డ్రీమ్ ఇస్ లక్కీ హియర్ టు హ్యావ్ యూ, వి వెరీ ఫార్చునేట్ ఇవాళ ఈ కాన్వర్సేషన్ మీతో జరగడం. బికాస్ ఎప్పటి థ్యాంక్ నుంచో యూ. నాకు పెద్ద డ్రీమ్, డ్రీమ్ అంటే ఒక పెద్ద అన్ఫుల్ఫిల్డ్ విష్, రమ్యకృష్ణ గారు ఎక్కడండి అని ప్రతిసారి కృష్ణవంశీ గారిని నేను అడుగుతూనే ఎక్కువ ఉంటాను. ఇంటర్వ్యూస్ ఇవ్వను ఇవ్వను అనేది ఇది కాదు. ఐ డోంట్ హ్యావ్ మచ్ టు షేర్. అదర్వైజ్ ఐఎమ్ అ వెరీ క్లోజ్డ్ పర్సన్. నాకు చెప్పాల్సింది నా వర్క్ గురించే. వర్క్ గురించి నేను ఐ డోంట్ డూ ప్రమోషన్స్. బట్ నాకు తెలిసినంత వరకు నేను
మాక్సిమం ఇంటర్వ్యూస్ మీకే ఐ థింక్ ఐ డన్ విత్ యూ ఓన్లీ. ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఐ థింక్ యూఆర్ ద మోస్ట్ ఫెనామినల్ యాక్టర్స్, మోస్ట్ లవబుల్ ఆన్ స్క్రీన్ థ్యాంక్ యూ. అండ్ దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ అ ఫ్యాన్ మూమెంట్. సో రమ్యకృష్ణ గారు, ఐ డ్రీమ్ సెలబ్రేట్స్ ఇట్స్ 10th యానివర్సరీ, ప్లీజ్ మీ విషెస్ మీ మంచి మనసుతో చెప్పండి. 10 ఇయర్స్ ఆఫ్ గ్రేట్ కాంటెంట్ ఫర్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ మీడియాకి 10th యానివర్సరీ విషెస్ అండ్ మెనీ 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 మోర్ టు కమ్. అండ్ వీ విష్ యూ గ్రేటెస్ట్ సక్సెస్. ఈ సినిమా ఎంత స్పెషలో మీ మనసుకి అర్థమైపోయింది, అందుకనే మీరు ఒక ఈ సినిమా గురించి మాట్లాడడానికి వాళ్ళు మాకు సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు రమేష్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండ్ సో వీ మచ్ లవ్ యూ. ఐ ఆల్సో లవ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ, బాయ్.